హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ప్రోమో చూసాం కదా ప్రోమోలో చూస్తే కంటిన్యూస్గా డ్యాన్స్ ఏ కంటెస్టెంట్ అయితే చేస్తూ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఛాన్స్ వస్తుందండి ఓట్స్ అడగడానికి సో మనం ప్రోమోలో చూస్తే వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు వాళ్ళు వచ్చేసి ఎవరు దిగ దిగాలి అనేది డిస్కషన్ కూడా జరుగుతుంది డిస్కషన్ జరిగేటప్పుడు హర్యానాని అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు నీకు ఆల్రెడీ వచ్చేసింది కదా నువ్వు టూ టైమ్స్ వెళ్ళి అడిగావు కదా సో నువ్వు కిందికి దిగు అనేసి అంటూ ఉన్నారు తను నేను అంటే నేను ట్రై చేస్తాను నేనైతే దిగుతాను కాకపోతే నేను ట్రై చేస్తాను నేను కూడా అన్నట్టుగా అంటూ ఉంటుంది సో దాన్ని బట్టి చూస్తే హర్యానా దిగ దిగదు ఫస్ట్ ఎవరు దిగుతారంటే అభిజిత్ దిగే చూశారు సో ఫస్ట్ అభిజితే దిగుతాడు అభిజిత్ దిగిన తర్వాత నెక్స్ట్ హర్యానా దిగుతుంది హర్యానా అంటే మరి డిస్కషన్స్ జరుగుతాయనుకుంటా వాళ్ళు హారిక మోనల్ చెప్తారేమో దిగు అనేసి సో హర్యానా సెకండ్ దిగుతుంది థర్డ్ వచ్చేసి సోహెల్ దిగుతాడు సోహెల్ కూడా ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఓట్స్ అడగడానికి సో సోహెల్ ఖచ్చితంగా దిగుతాడు నెక్స్ట్ హారికకి మోనల్కే జరుగుతుంది టాస్క్ అనేది అప్పుడు హారిక సాక్రిఫైస్ చేస్తుందంట మోనల్ కోసం ఎందుకంటే మోనల్ తనకి కెప్టెన్సీ టాస్క్లో తనకి హెల్ప్ చేసింది కాబట్టి ఆ హెల్ప్ అనేది తను అంటే అలా ఫీల్ అవుతుంది మనసులో పెట్టుకొని నేను ఈ ఇక్కడ నుంచి వెళ్ళేసరికి తనకి నేను ఏదో ఒకటి చేస్తే నాకు నాకు ఒక రిగ్రెట్ ఉండదు నాకు ఒక అదొక అంటే నేను ఏం చేయలేకపోయాను తన కోసం తను నా కోసం చేసింది అన్నది ఉంటుంది అనేసి హారిక ఫస్ట్ నుంచి ఫీల్ అవుతుంది సో హారిక సాక్రిఫైస్ చేస్తుంది మోనల్ కోసం సో మోనల్కి వచ్చేసి ఛాన్స్ వస్తుంది ఓట్స్ అడగడానికి ఈరోజు టాస్క్లో విన్ అయ్యేది దీన్ని బట్టి చూస్తే మనకి మోనల్ విన్ అవుతుంది మోనల్కి ఓట్స్ అడగడానికి ఛాన్స్ వస్తుంది అని తెలుస్తుంది నాకు ఇక్కడ అర్థం కాలేదు ఏంటంటే హర్యానాకు ఆల్రెడీ టూ టైమ్స్ తను అడిగింది కదా అంటే ఓట్స్ అడిగింది కదా ఆడియన్స్ని సో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది కదా అంటే ఇప్పుడు ఎవరు అడగని వాళ్ళు ఎవరికైతే ఛాన్స్ రాలేదో వాళ్ళు ఉంటే ఇప్పుడు అభిజిత్ మోనలు హారిక ఉండి ఉంటే వాళ్ళు డిసైడ్ అయ్యేవాళ్ళు కదా అని నా ఫీలింగ్ అండి నా ఒపీనియన్ అంతే ఎందుకంటే అర్యానాకు ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది సోహెల్కి ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది అందుకని నేను చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ప్రోమోలో చూస్తే మనకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ అభి దిగుతాడు అభి దిగిన తర్వాత ఎలా అయినా సరే మాట్లాడి సోహెల్ సెకండ్ కానీ థర్డ్ కానీ వీళ్ళిద్దరిని అయితే ఖచ్చితంగా దింపుతారు ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది కాబట్టి సోహెల్కి అర్యానాకి సో వాళ్ళిద్దరూ దిగేస్తారు అప్పుడు హారిక మోనల్ మాత్రమే ఉంటుంది మోనల్కి హారిక సాక్రిఫైస్ చేస్తుంది అని తెలిసింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో చూద్దాము మరి ఏమవుతుందో ఓకే అండ్ నెక్స్ట్ వివిధ ముందుకు వస్తాను బాయ్